నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే గోపి గారు. సార్, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కొంచెం హాట్గా నడుస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన ఏమంటున్నారంటే మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళకి బాగా టచ్లో ఉన్నారని, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బాగా టచ్లో ఉన్నారని, ఆ పార్టీ మినిస్టర్స్ ఎవరైతే ఐదుగురు మినిస్టర్స్ బాగా టచ్లో ఉన్నారని, మేము కనుక గేట్లు తెరిస్తే మీ కాంగ్రెస్ పార్టీ మూతపడిపోతుందని మహేష్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. దానికి మీరే ఉంటారు? ఇప్పుడు ఇది ఒక గేట్ మేము కాక గేట్లు తెరిస్తే అనేది ఒక సినిమా డైలాగ్ కంటే ఎక్కువ పాపులర్ అయిపోయింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారని, ఇప్పుడు దానికి కౌంటర్గా బీజేపీ వాళ్ళు కూడా మేము గేట్లు తెరిస్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనేది ఒకటి. ఇప్పుడు అన్ని మన రాజకీయ తెలంగాణ రాజకీయ వేదిక మీద వచ్చే ఇవి మాటలు అంటారా, డైలాగులు అంటారా, అది ప్రజలకే వదిలేస్తున్నా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, చూడండి, అసలు ఊహించని విధంగా మనకు తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. అవును, ఇది 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందనేది ప్రజలందరూ తెలుసు. మరి ఇప్పుడిప్పుడే పుంజుకొని మంచి ఫామ్లోకి వచ్చినది కొత్త బిల్డింగ్ల కాంగ్రెస్ అనే కొత్త బిల్డింగ్, ఒకటి మంచి వెల్ స్ట్రక్చర్డ్ బిల్డింగ్లోకి అందరూ ఎమ్మెల్యేస్ అందరూ హ్యాపీ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ గేట్లు వేరే గేట్లకు ఎంటర్ అవకాశం ఉంటుంది ఉండదు అనేది వారి విజ్ఞతగా వదిలేస్తారు. అంటే ఇప్పుడు బీజేపీలోకి పిలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు వెళ్ళే అవకాశం ఉందంటారా? బీజేపీలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ. అవును. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ విత్డ్రా అయిపోయింది. 3 రాష్ట్రాల్లో రీసెంట్గా మేము కావాలి కంటెస్ట్ కోటి నుండే తప్పుకున్నారు. ఓకే, ఎక్కడి నుంచి సార్? అది అటు సైడ్ ఐ కాంట్ సే. 3 రాష్ట్రాలు తప్పుకుంది ఇప్పుడు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకుంటుంది, తెలంగాణలో మన అసెంబ్లీ స్థాయిలో వచ్చింది ఇప్పుడు. అట్లెందుకు మొన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి కూడా షర్మిల గారితో ఒక విజయవంతమైన సభ నిర్వహించి వచ్చారు. అవును, వాస్తవం జరిగింది కదా. మరి ఇటువంటి నేపథ్యంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి ఒక చారిస్మాటిక్ పర్సనాలిటీతో ఆయనకున్న బీజేపీ పార్టీకి ఉంది. తర్వాత వాళ్ళు కూడా అంతర్లుగా కొన్ని వాళ్ళు స్వయం కృతాపరాధాలు చేశారు కదా బీజేపీ వాళ్ళు. ఏంటి, బండి సంజయ్ గారు తప్పించడం, తర్వాత అధ్యక్ష పదవిని తీసివేయడం, అట్లా ఒక మాట్లాడే వ్యక్తులకి వాళ్ళని పదవి లేకుండా వేయడం, ఇట్లా కొన్ని వాళ్ళు స్వయం కృతాపరాధాలు చేసుకున్నారు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా ఏం కావాలి, మాట్లాడే ఒక లీడర్ కావాలి. ప్రజల సమస్యలపైన ప్రజలను ఆకర్షించి ప్రజల సమస్యల్ని ప్రజలకు సూటి చెప్పి పరిష్కరించే నాయకత్వం ఉన్న లీడర్ అయినప్పుడే ఏ పార్టీకి ఏ ప్రజలు ఆ పార్టీ పక్షాన ఆకర్షితులు అవుతారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు కదా. రేవంత్ రెడ్డి హ్యాస్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఇప్పుడు దూసుకెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు బీజేపీ ఏ పార్టీకి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, మేము కూడా చేస్తాము మాకు కూడా ఉన్నాయని వాళ్ళకు కూడా ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారి మంత్రంతో ముందుకెళ్తామని ఒక వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కానీ ఎంతవరకు ప్రాక్టికల్ అవుతుంది చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, మేము అవుట్ అండ్ అవుట్ 14 సీట్స్ వీఆర్ గోయింగ్ టు విన్ ది ఎంపీ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ అంటుంది. అవును. ఇప్పుడు అన్నీ ఎక్సెప్ట్ బీజేపీ కాదండి, అన్నీ వేరే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ గురించి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు క్యూ పడుతున్నారు. అవును, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కడియం సిఆర్ గారు వాళ్ళ అమ్మాయి కడియం కావ్యకి టికెట్ ఇస్తా అని చెప్పడము, ఇలాంటివన్నీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది వాస్తవానికి చరిత్ర, పార్టీ మారిపోతున్నారు, పార్టీలు ఏం మారుతున్నాయి, ఎక్కువ చాలా మంది పోయి కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకుంటారు. అంటే సార్, ఒక చిన్న డౌట్ నాకు, మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గేట్లు తెరుస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు మీ గేట్లు తెస్తే కాంగ్రెస్ పార్టీకి ఖాళీ అయిపోద్ది అంటున్నారు. రేపొద్దున కేపాల్ వచ్చి మీ గేట్లు తెస్తే బీజేపీ ఖాళీ అయిపోద్ది అంటారా? కేపాల్ గారు అంటే గుర్తొచ్చింది, కేపాల్ గారు చెప్తున్నారు అదే. కేపాల్ గారు నేను మొన్న హైకోర్టు కూడా రావడం జరిగింది, మా మిత్రుడు సురేష్ బాబు గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అయితే అతను ఇదే అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గోపి గారు, ఏ పార్టీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రజల ముందు వాళ్ళ బల ప్రదర్శన చేయాలి. కానీ వాస్తవానికి ఎంతమంది వస్తారు ఎంతమంది పోతారు అనేది అది ప్రాక్టికల్గా జరిగినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీకి మెయిన్గా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏం జరిగిందనేది తెలిసింది మనకు. అయితే ఎక్కడైతే లీడర్ అక్కడ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఏంటంటే వ్యక్తి లీడర్ పైన, లీడర్స్ ఎఫర్ట్స్,
లీడర్స్ వ్యక్తిగతంగా అతనికి క్వాలిటీస్ బట్టే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్ట్రెంత్ యాడ్ అవుతుందని అనుకుంటున్నాను. అట్లనే జరుగుతున్నాయి ఇప్పుడు. సార్, అదేవిధంగా ఈరోజు మార్నింగ్ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర ఒకరు అయితే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసుకున్నారు. దానికి మీరేమంటారు సార్? అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారంట. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలకి ప్రజలను అంత దూరం పెడుతున్నారా, లేకపోతే ప్రజలకి దగ్గర రానిటానికి ఆయన ఇష్టపడట్లేదా? అయితే ఇప్పుడు సీఎం అంటే ఒక చాలా బిజీగా ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా అటెండ్ కావాలంటే కష్టమే. గద్దర్ గారు లాంటి వాళ్ళకే చాలా కొన్ని గంటల తరబడి ప్రగతి భవన్ ముందు వెయిట్ చేస్తే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఏర్పడ్డది. గద్దర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరో సామాన్యులు లేచి నాక మాట్లాడితే పరికరించి ఎట్లా అంటే ఎవరికైనా ఎంతైనా కష్టమే. అంటే సామాన్యుడు కాదు సార్, అతను వచ్చేసరికి టీడీపీ పార్టీ నుంచి ఏకంగా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అవునండి, ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు సీఎంకి ఒక ప్రయారిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుని దానికి మాట్లాడే అవకాశం. అయితే ఏం చేయలే కదా, గెంటేయలే కదా, ఆయన తను అవమానపరచలే కదా. అపాయింట్మెంట్ ఇవ్వడం మాట్లాడడం అనేది కూడా వ్యక్తి ఒక లీడర్ మూడ్ పైన ఆధారపడి ఉంటారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి కూడా నవరసాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కోపంగా ఉంటారు, ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటారు, ఒక్కొక్కసారి ఆప్యాయత చూపిస్తారు. డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్. అంటే ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంట సార్, కోతికి కొబ్బరి చెప్పడి దొరికినట్టు రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి దొరికింది, అందుకని ప్రజలను దూరం పెడుతున్నారు అంటున్నారు. దాని మీరు ఏమంటారు? అయితే ఇది యాక్చువల్లీ కోతికి కొబ్బరి చెప్పదు కాదు, ఇది ఒక ఎవరికైనా ఏ మంత్రి ముఖ్యమంత్రికైనా మన భారత రాజకీయాలలో ఒక పదవిని చేపట్టాలంటే అది ముళ్ళ కిరీటంతో సమానం. ఓకే, నా అభిప్రాయం అంత ఈజీ కాదు. చూడండి ఇప్పుడు కేజ్రీవాల్ గారి పరిస్థితి ఏమైందో. ఇప్పుడు మీరు అన్ని అందరు చూడండి, ఎన్టీఆర్ గారు అలాంటి అవమానాలు పడ్డారు. ఇప్పుడు మీరు ఆంధ్రలో చూడండి, జగన్ గారి పైన చెప్పులు వేస్తున్నారంట. అంత ఈజీ కాదు కదా, అతను దూసుకెళ్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇవి రాజకీయాలలో విమర్శలు, ఒక బురద చల్లడం, వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం అనేది అది పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. దానికి మనం సీరియస్గా తీసుకుని చేయడం కాదు. మరి నిజంగా చెప్పండి, ఆయనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అప్పుల తెలంగాణ చేశారని బీఆర్ఎస్ పైన ఒకటి ఉంది, అయినా దాన్ని ఎట్లా దూసుకెళ్తున్నాడు, ఓవర్కమ్ చేస్తున్నాడా లేదా? అంత ఈజీ కాదు పరిపాలన అనేది. ఎందుకంటే మన సమైక్య విధానము, మనకి ఇప్పుడు 29 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వము, ఫండ్స్ చేసుకోవడము, మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ, మనకున్న సమస్యలు మనకున్నాయి, చాలా డిఫరెన్స్ ఉంది మనకు. మన ఇండియాలో ప్రజల మధ్యలో ఆర్థిక వ్యత్యాసాలు స్థాయిలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మనం సమతుల్యంగా పరిపాలించాలంటే అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలనేది, సాధించాలంటే కత్తి మీద సాములు అంటే ప్రతి రాజకీయ నాయకుడికి. మనం ఏదో మాట్లాడతాం మనకు అంత ఈజీ కాదు కదా. అందుకే మోసేవాడికే తెలుసు కాబట్టి ఉండాల బరువు అంటారు. రాజకీయం చేసేవాడికే తెలుసు ఆయనకేంటిది ఎంత ఇబ్బంది ఉన్నది అనే విషయం చూడాలి మరి. ఇప్పుడు అది మీరు అన్నదానికి నేను ఏకీభవించాను. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏమంటున్నా ఆరోపిస్తున్నారంటే, ఇంతవరకు ఎటువంటి హామీలు అయితే అమలు చేయలేదు ఒక్క ఫ్రీ బస్ పథకం తప్ప, మిగతా ఎటువంటి హామీలు అయితే అమలు చేయలేదు అంటున్నారు, దానికి మీరేమంటారు? అంటే ఫ్రీ బస్ అనేది యాక్టివ్గా తెలుస్తుంది కాబట్టి ప్రజలకు మధ్యన ఇప్పుడు అవన్నీ, ఎందుకంటే అది ప్రొసీజరల్ కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ఒక అలొకేషన్ చేయాలి, మళ్ళీ దాన్ని అక్కడ నుండి ఎక్కడ నుండి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి గ్రామ పంచాయతీ అధికారులకు దాన్ని పంపిణీ చేయాలి, ఒక మార్గదర్శకాలు విడుదల చేయాలి, దానికి మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. అది ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్, ఇన్స్టెంట్గా జరిగేది కాదు కదా. తప్పకుండా చేస్తారు, ఎందుకంటే అదంత ఈజీ కాదు. వాళ్ళు ఎవరైనా ఏ రాజకీయ పార్టీని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు ఇచ్చిందని, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా చేసుకున్నారు. మరి ప్రజలు కూడా అంత ఈజీగా లేరు, ఇమ్మీడియట్గా మళ్ళీ రియాక్షన్ ఉంటుంది. ప్రజలకు భయపడైనా వాళ్ళు ఏ విధంగా అయినా ఏమైనా వాళ్ళ తల తాకట్టు పెట్టైనా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే 17 సీట్లకి ఎంపీగా పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లు గెలబోతుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? అంటే ఇప్పుడు ఉన్న, అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ వాదన ఏంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఏమంటుంది, మేము 14 సీట్లు గెలుస్తున్నాం కన్ఫామ్. ఇక మా హైదరాబాద్ ఒకటి ఉన్నది, అది 2-3 హైదరాబాద్ రెండు సీట్లు ఎంఐఎంకునే అట్లా ఇంకోటి ఎక్కడో అన్నట్టు మాట్లాడుతారు. ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇప్పుడు సానియా మిర్జానీ అక్కడ అదర్ ఆపోజిట్ నిలబెడదామని చూస్తున్నారు. మరి చెప్పలేము ఏమవుతుంది అక్కడ. అయితే ఇప్పుడు ఆయన చాలా వ్యూహం బాగానే ఉంది. ఇప్పుడు ప్రజాకర్షణగా మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళా నాయకురాలని పెట్టారు అక్కడ, పెట్టి వాళ్ళని ఆకర్షిస్తున్నారు చాలా మంది. లేదు, అది బీజేపీ అండి, కాంగ్రెస్ పార్టీలో దీపా మనిషి గారు అని ఉన్నారు కదా వాళ్ళు. తర్వాత కొంతమంది ఉన్నారు, ఇప్పుడు స్టార్ కంపెనీ విజయశాంతి గారు ఉన్నారు. అన్ని విధాలుగా ఎన్ని అవకాశాలైనా అన్ని అవకాశాలని కాంగ్రెస్ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది.
కొంతమంది యువకులని టికెట్స్ ఇస్తుంది కాంగ్రెస్ ఎంపీగా. అవును, ఇప్పుడు జరుగుతుంది, అధికారం ఉంది, మరి దేశంలో కూడా రాదే, అది జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకున్న అనుభవం ప్రకారం వాళ్ళు మంచి సీట్లు సంపాదించే అవకాశం ఉందండి గోపి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.